అలా అమెరికాపురంలో ఆటా సందడి మన మన దగ్గర. సో ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ మన మన దగ్గర చెప్పు. నాకైతే అన్నంటే బాగా ఇష్టం. అనా పేరేం లోలి రాసిన ఆవే. సో దట్స్ అ డైలాగ్ ఇప్పటికీ ఎప్పుడు కెరీర్ స్టార్ట్ కదా. అసలు నాకైతే ఆ డైలాగ్ రగన్ అంటే నా బేసిక్గా చాలా ఇష్టం. నేను చాలా తక్కువ మందిని ఫాలో అవుతాను అంటే పెద్ద నేను తో పని కాదు కాదు, బట్ నేను ఫాలో అయ్యే ఫేస్బుక్ పేజ్ రగన్ అనమాట ఒకటి. అండ్ రగన్ రాత్రి పోస్ట్ చేశాడు మీ సునీత గారు, అడిశేష్ గారు అండ్ ధనరాజ్ బ్రో కాదు మన ధనరాజ్ బ్రో అండ్ యాంకర్ రవి. సో వీళ్ళందరూ వీఆర్ గోయింగ్ టుగెదర్ టు హ్యావ్ సమ్ ఫన్ అన్నారు. సో వాట్ ఇస్ ద ఫన్ ఆల్రెడీ యూ హ్యావ్? నేనైతే యూజువల్లీ రైట్ ఫ్రమ్ ది లాంజ్ లెవెల్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్ చేసిన, స్టిల్ హ్యావింగ్ ఫన్. ఇక్కడికి వచ్చి వాళ్ళతో సరదాగా ఇంటరాక్ట్ అయ్యామని. అండ్ ఒకటి బ్రో, అమెరికాలో ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. The best experience, okay, this is the happiest moment which I had in America. And alanti oka moment matha share cheyalanukunte happiest na like ippudu 4-5 times vachanu. Vachina tabulla tons of happiness iskovutunta, kani oka bitter experience undi. Manaki first time I fell in South Lake Tahoe, lake lo padipoyina. Ayyo aa bayam ee rojuku kuda America diginappudalla naaku aa bayam erpadutadi. ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరి న్యూయార్క్ వెళ్దామని వెళ్తుంటే ఫ్లైట్లో అరిజోనా ఫినిక్స్లో దిగాలి, శాండ్ స్ట్రామ్ వచ్చింది. వీఆర్ అబౌట్ టు ల్యాండ్, వీ గాట్ హిట్ బై శాండ్ స్ట్రామ్, టుక్ ఆఫ్ అగైన్. అది ఒక బిటర్ ఎక్స్పీరియన్స్. దాని అంటే బిటర్ అని చెప్పాను, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫార్ ది డోర్స్. డోర్స్ చూసి వచ్చిన జాగ్రత్త, ఇంకా చాలా జాగ్రత్త. లేక్ దగ్గరికి వెళ్ళలేదుగా, లేఖలకు వెళ్తుంటే సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాను. సో రఘు గారు, చాలా మందికి అడగాలని ఉన్న క్వశ్చన్ నేను అడిగేస్తున్నాను, ఏంటి కొత్త స్టైల్ గోల్డ్ చైన్స్ అంతా కామన్గానే ఉంటాయి? దెన్ ఇది అందరు అడిగే క్వశ్చన్ కాదు, ఐ థింక్ ఇట్స్ యువర్ క్వశ్చన్. ఎందుకంటే దిస్ యూజువలీ రఘు రిప్రజెంట్స్ దిస్ వే ఓన్లీ, దిస్ బాడీ లాంగ్వేజ్. ఇన్స్పిరేషన్ ఏం కాదు, నాకు గోల్డ్ అంటే ఇష్టము, అలా వేస్తుంటా. అన్నీ వాళ్ళని చూసి నేను ఎవరిని వేసుకోను, ఏది ఇన్స్పైర్ ఫాలో అయ్యి వాళ్ళని చూసి నేను వచ్చానని చెప్పను. నాకు ఇష్టమైతేనే చేస్తాను. సో మీ ట్రెండ్ ఫాలోవర్ సెట్ చేస్తాను, నేను సెట్ చేస్తాను అన్ను, నాది నేను సెట్ చేసుకుంటా. అన్నీ ఒక గోల్డ్. చిరంజీవి గారిది ఒకటి చేస్తున్నాను, అఖిల్ది జరుగుతుంది, కళ్యాణ్ రామ్ గారిది. ఈరోజు గోపిచంద్ గారి సినిమా రిలీజ్ అయింది, పక్క కమర్షియల్. హోప్ఫుల్లీ అందరికి నచ్చింది అనుకుంటాను, అందరికీ నచ్చింది అనుకుంటా. సో ఇంకోటి ఏం జరుగుతున్నాయి, 12 ప్రాజెక్టులు జరుగుతున్నాయి, బాగా హెక్టిక్ ఉంది. మొన్న 2 రోజులు డిస్టర్బెన్స్ మీన్ స్ట్రైక్ అయింది కదా, దాంతో అన్ని స్కెడ్యూల్ రీస్కెడ్యూల్ అయినాయి. సో ఐ గాట్ ఎ గ్యాప్ టు కమ్ బ్యాక్. లాస్ట్ 3 ఇయర్స్ ఐ డెంట్ గో ఎనీవేర్ లీవింగ్ హైదరాబాద్. థర్డ్ ఈవెంట్కి వచ్చి అందరినీ కలిసి తర్వాత ఐ వాంట్ హ్యావ్ ఎ హాలిడే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. రెడీ 3 2 1 ఆల్ ద బెస్ట్.